పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానుంది. రేపు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి జెండా ఊపనున్నారు. అనంతరం అక్కడి నుంచే తొలి పరుగు ప్రారంభం కానుంది. సోమవారం విశాఖ నుంచి సికింద్రాబాద్కు రానుంది. కేవలం 8.5 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లనుంది. ఇటు ఐఆర్సిటిసిలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టికెట్ల వివరాలను సైతం అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ టు వరంగల్ కు 520 రూపాయలు, సికింద్రాబాద్ నుంచి ఖమ్మం కు 750 రూపాయలు, సికింద్రాబాద్ టు విజయవాడ 905 రూపాయలు, సికింద్రాబాద్ టు రాజమండ్రి 1365 రూపాయలుగా నిర్ధారించారు. సిసి టికెట్ ధర సికింద్రాబాద్ టు విశాఖపట్నం 1665 రూపాయలు, ఈసీ అయితే సికింద్రాబాద్ టు విశాఖపట్నానికి 3120గా ఉంది.